నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి దేవరదిన్న పల్లెలో ఉన్నాము. మీనాక్షి అనే ఒక మహిళ పాముని చంపింది. దాని తర్వాత కళ్ళు కనపడలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. రాయచోటి, కడప, తిరుపతి అన్ని హాస్పిటల్ తిరిగి సిటీ స్కానింగ్ కూడా చేసిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు అన్నారు. కళ్ళు కనిపించలేదు. అసలు ఏమైంది? ప్రతి ఒక్కరూ పాముని చంపడం వల్లే కళ్ళు కనపడలేదు అని కొంతమంది అంటున్నారు. డాక్టర్స్ ఏమో సిటీ స్కానింగ్ చేసి ఏ ప్రాబ్లం లేదంటున్నారు. అసలు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాము రావటం బాత్రూమ్ లేక వచ్చిందండి. బాత్రూమ్ లేక వస్తానే ఏం కోళ్ళు కొట్టకొట్ట అంటున్నాయా అని చూసి ఈయన పొనుకుని నిద్రపోతా అన్నాడు. మళ్ళీ లేపినా మా అన్న, అందులోనే మా అన్న వస్తాడు. 11 గంటలు అయింది. 11 గంటలు అయినప్పుడు వేరే మనిషికి వయసు ఆగిపోతా అన్నాడు. ఆడ ఏం రా కోళ్ళ తరంతా పాము వచ్చిందయ్యా అంటే అయితే కొట్టేరా అన్నాడు. కొట్టేసిన 8 రోజుల కింద మా భార్యకు ఫోర కళ్ళు లేకుండా 6 నెలలు వరకు రాలా. మళ్ళా తదుపరి తిరుమల అభినం కాళహస్తి పోతే కాళహస్తిలో అసలు ఒక శాస్త్రి ఇంకుడు చెప్పినాడు, ఇంత దూరం ఎందుకు వచ్చినావయ్యా, మీ ఊర్లో నల్గంగమ్మ గుడి ఉంది కదా, ఆ అమ్మ దగ్గరికి పోయి కళ్ళు కోరలు ఇచ్చి ఏదో మీకు శక్తి కలిగి కోడు పాటు కోసుకొని రండి, ఆ తర్వాత కళ్ళు బాగొస్తాయన్నారు. మళ్ళీ ఏం చేసినారు, ఆ కళ్ళు వచ్చేదానికి నత్తగువ నీళ్లు, ఈ యాక్ పేరు ఏమిది, కొండగుంటాకు చిగురు, అవి రెండు మిక్సింగ్ చేసి నలిపి ఆ పాలు రసం ద్వారా కళ్ళల్లో వేస్తే 3 దినాలు 4 దినాలు వేసుకోండి అంటే వేసినాము. ఆ దేవుని దయ వల్ల మాకేం కళ్ళు వచ్చినా మహాతల్లి వల్ల, నల్గంగమ్మ వల్ల. పాముని చంపినాక 8 రోజులు కళ్ళు రాలేదు. కాల్ చేసినాడు, పాముని కాల్ చేసి ఎంత చేసేసినాం. 8 రోజుల తర్వాత కళ్ళు పూర్తిగా నిషేధం అయిపోయినాయి. మళ్ళీ 7 నెలల వరకు అగసాట్లు పడినాము. నేను రాయచోటిలో ఎక్కడైనా హాస్పిటల్ చూపించినారా? కడప చూపించిన, రాయచోటిలో చూపించిన, మన హాస్పిటల్ కళ్ళ డాక్టర్ దగ్గర బస్ స్టాండ్కి ఈ పక్క ఉత్తర పక్క చూపించిన, బాగానే ఉన్నాయంటారు. కడపకు సిటీ క్యానింగ్ పోయినాం, తలంతా సిటీ క్యానింగ్ వాళ్ళు చూసి బాగుండే కదా కళ్ళు అంటారు. ఇంక కళ్ళు రాలా, ఏం డ్రా మాడుతుందా, మేమేం చేయాలని చెప్పి చాలా బాధపడినాం. 7 నెలలు వరకు నేను చేయబెట్టుకొని పోయి బాత్రూమ్ పోయి నీళ్లు పోసి తలదువి బొట్టు పెట్టి నా యాసట్లు నేను పడినా. మళ్ళీ కాళహస్తి పోయిన తర్వాత ఏరియా శాస్త్రం కూడా చెప్తే ఆ శాస్త్రం ద్వారా మళ్ళీ దేవుని దయవల్ల కళ్ళు వచ్చినాయమ్మా. అది సత్యం బాగుంది, సత్యం బాగుందమ్మా, మహాతల్లి వల్ల సత్యం బాగుంది, నల్గంగమ్మ సత్యం. మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే పాము కనిపిస్తే దాన్ని చంపొద్దండి, తీసుకెళ్లి దూరంగా వదిలేసేయండి. చంపడం వల్ల పొరపాటు మేము చేసినామమ్మా, పొరపాటు మాది, కొట్టడం వల్ల తప్పు మాది, ఎవరు చెప్పినా తప్పేం మాది, పామును కొట్టింది తప్పు మాది. చిన్న బండ కింద దూరేసింది, ఆ బండని ఎత్తి మళ్ళీ కొట్టి చంపినాం, అది మాకు అది కర్మ. దాని కింద ఎవరు చూసింది ఫస్ట్? ఫస్ట్ చూసింది నేనే. మళ్ళా నిద్రపోతా అంటే లేపినా, నేను లేపితే పాంగినే, అయ్యా పాము వచ్చింది అని అంటే ఏడొచ్చింది అమ్మే అన్నాడు. బాత్రూమ్ లేక వచ్చింది, మన బాత్రూమ్ లేక అని అంటే మా ఇన్ను వండుకొని కొట్టేరా పామును వస్తే ఏందిరా, ఇండ్ర లేక వస్తాంది కదా పాము, కొట్టేయే అని అన్నాడు. కొట్టేసిన తర్వాత మళ్ళా 8 రోజుల తర్వాత కళ్ళు కనపడకుండా పూర్తిగా పూర్తి కనపడలేదమ్మా. ఇట్లా చేయి పట్టుకొని పోయినాడు, చేయి పట్టుకొని తోడుకొని పోయేది, బాత్రూమ్ కూర్చుని పెట్టుకునేది, నీళ్లు కాబెట్టేది, నా గుడ్డలు ఉతికిచ్చేది, మంగడి ఇది హాస్పిటల్లో చూపించినా కూడా బాగుందనే చెప్పినారు. సైన్స్ పరంగా ఏమీ లేదు, బాగుండదు అని చెప్పినారు. కానీ నీకేమో నాకేం కనపడలా. కడపకు కూడా పోయినాం, ఆ మాటే చెప్పినారు. మళ్ళా నా కూతురు నా అల్లుడు వచ్చి తోడుకొని పోయినారు. ఆడ కూడా చూపిస్తే కూడా కండ్లేం చాలా హాస్పిటల్ అయితే తిరిగేసినారు, తిరిగేసినాము, బాగుండాయి కండ్లేం బాగుండాయి అమ్మా, లోపల బాగుండాయి, నీకు కండ్లు కనపడకన్నా ఇవి నేను అంటున్నావు, పాము పొగ పెట్టింటుంది, పొరలు పెట్టేసింది, నీ కండ్లు బాగుండాయి అని అన్నాడు. పొరలుంటే కళ్ళే మనకి బాగా కనిపిస్తాయి, చూసే వాళ్ళకు బాగానే ఉంటాయి, మనకు చూసి చూడడానికి ఈ మాదిరి అయిపోతాయి, ఇట్లా కని పడక ఇట్లా అయిపోతాయి. నల్ల కనుపాపలు ఏమైనా కనిపించేటివా? నల్ల కనుపాపలు మనకు మాత్రమే కనిపిస్తాయి, చూస్తారే మీ ఎట్ట వాళ్ళకో వాళ్ళకి బాగుండేట్టే ఇట్టుంటాయి, లోపల మాత్రానికి మోసుకుపోయి ఉంటాయి వాళ్ళకి. అది పొరలు కట్టడం అది మేము కుద్దిన మేము ఆగి ఏగినాం కాబట్టి, అన్ని ఆసార్లు పడినాం కాబట్టి మేము చెప్పగలుగుతాం. ఇటుకలు బట్టి వాళ్ళు కానివ్వండి, పక్కన ఇండ్లు గుడిసెల వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరు కూడా చెప్తారా, రాయచోటి అందరికి తెలిసి పాముని చంపిన తర్వాత కనపడకుండా పోయింది ఆమెకి. సుమారు 100, 200, 300 మందికి కూడా నేను పని బయలుదారులకు కానీ కూలీలకు కానీ అందరికి నేను చెప్పాను, ఎన్ని ఆసార్లు పడుతుండ
ఉన్నామని వాళ్ళు కూడా చాలా బాధపడినారు. ఎప్పుడైనా ఇప్పుడు ఇండ్లలో పాము వస్తే ఫస్ట్ చేసే పని చంపేస్తుంటారు, చంపకూడదు. మీదట నాగుబావం అంటే చంపకూడదమ్మా, అది అచ్చు వచ్చిన వాళ్ళకి అచ్చు వస్తుంది, అచ్చు రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చంపొద్దు, బయట ఎత్తుకుంపై వదిలి, దాన్ని కొన్న వదిలేయాల, పోతే పోని ఉంటావు అని, అదే పాటికి అది వెళ్ళిపోతుంది, అదే ఉండదు. మనం భయంకరం చేత మేము ఆ పని చేసినాం, భయంతో చంపినా చంపినాం. అది ప్రభావం అనేది మాకు ఎఫెక్ట్ అనేది మాకు చూపించింది వెంటనే వెంటనే 8 రోజుల తర్వాతనే మాకు చూపించింది. కూరలు కళ్ళు ఇచ్చిన వెంటనే కనబడినాయా? కూరలు కళ్ళు చూపించి మళ్ళా అది నొత్తగువ్వలు తెప్పించి పసరు తెప్పించి. సార్ పెద్ద నల్ల ఏదో నత్తగువ్వలు అంటున్నారు, అది ఏంటి అనేది? అవి నీళ్ళల్లో ఉంటాయమ్మా, నీళ్ళల్లో ఉంటాయి, సముద్రంలో నీళ్ళల్లో ఏళ్ళలో ఉంటాయి, ఇంత మాదిరి ఉంటాయి, కాయల మాదిరి ఉంటాయి. ఓకే, దాని పేరు నత్తగువ్వ అంటారు. నత్తగువ్వ, దాన్ని ఏం చేసినారు? దాన్ని తీసుకొచ్చి చిన్న ముళ్ళుతో గుచ్చి దాన్ని నీళ్లు గారుతుంది, మన కన్ను పొడిచి గుచ్చుకుంటే నీళ్ళు వస్తాయి చూడు, ఆ మాదిరి డ్రాప్ నీళ్లు పడతాయి, ఆ నీళ్లు ఈ ఆకు పసురు రెండు మిక్సింగ్ చేసి కొనగుంటాకు మిక్సింగ్ చేసి కంట్లో డ్రాప్స్ మూడు చుక్కలు వేసుకోవాలి. పద్దెనిమిది ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మూడు పూటలు వేసుకుని 3 దినాలు చూసినాము. మళ్ళీ ఆ కాడిపి గుడి కాడిపి చేపించుకున్నాము, పూజ చేపించుకొచ్చుకున్నాము, మళ్ళీ బాగానే ఉన్నాము. మీరు నమ్ముతున్నారా, పామును చంపిన తర్వాతే? పామును చంపిన తర్వాతనే కళ్ళు పోయినాయి. నన్ను కూడా ఏమన్నారంటే మా కులస్తులందరూ కూడా నువ్వు తాగేసి కొట్టేసినావు, చెంపలు కొట్టాయను, కళ్ళ బట్టి కొట్టేసినావు అని, భార్యను కొట్టేసినావు అని కొట్టేసినారని నా మా కులస్తులు కూడా నన్ను నిందించినారు. ఓకే, అది పాము వల్ల అయింది కాదు, నువ్వే ఏమో చేసినావు, నువ్వే ఏదో చేసినావు, నువ్వు పాము అనే ఊరికి నిష్కారంగా చెప్తున్నావు అని మా బంధువులు కూడా చాలా నిష్కారంగా నన్ను నిందించినారు. నిందించినా కానీ ఇప్పుడు కూడా మా అన్నగారు ఉండరు, మా బామ్మది ఉండరు, అందరూ కూడా ఉండరు, అందరూ కూడా నన్ను చాలా నిత్యంగా మాట్లాడినారు. మళ్ళీ ఆ పని చేసిన తర్వాత దేవుదేవ వల్ల బాగా కలిగిస్తుండే, నాగదేవత వల్ల. ఇప్పుడు ఆమె కళ్ళు వచ్చిన నుంచి 1 లక్ష రూపాయల దాకా సంపాదించింది. మా చిన్నమ్మ ఈ మరి పాము చంపేసిన వెంటనే కళ్ళు కనపడకుండా పోయిందని ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, రాయచోటిలో కూడా చాలా వరకు తెలుసు, అది నిజమేనా, ఏంటి దాని గురించి? నిజమే అమ్మా, అదే ఎలా కనపడకుండా పోయినాయి, కళ్ళు కూరలు తెచ్చి పూజ చేసుకుంటే మళ్ళా ఇంకా కనిపించినాయి. ఇది కొంతమంది సైన్స్ అంటారు, కొంతమంది లేదులే మూఢనమ్మకాలు అంటారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఏడే పుట్టుండింది ఇంటి పక్కనే బాగుండింది, ఆ పామును కొట్టినా కూడా ఆ పుట్ట కూడా కరిగిపోయింది. పాము చంపేసిన తర్వాత పుట్ట కూడా ఆటోమేటిక్గా కరిగిపోయిందా? పామును మాత్రం ఎవరు కొట్టద్దండి, నేను పామును కొట్టేసి 6 నెలలు దానికి అగసాట్లు పడినాను, పుట్ట కూడా లేకుండా కరిగిపోయింది. ఆ అమ్మాయి నా మీద కొట్లాడు, అలి వెళ్ళిపోయింది, మళ్ళా వస్తానా అని చెప్పిందే గానీ రావటంలే, పాము రావటం లే అమ్మ, రాలా కొనుకోలే ఎక్కడ. అప్పుడప్పుడు శుక్రవారం అట్లా వస్తుంది, దండం పెట్టుకునేది, గుమ్మనైపు నీళ్ళు పోసుకునేది, దీపం పెట్టుకునేది చేస్తా ఉంటా. పామును మాత్రం ఎవరు కొట్టద్దండి, కనిపిస్తే బయట బయట అన్నా వదిలేస్తే పోతుంది, దాని పాటికి అది పోతుంది. నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు. మాకు ఆ పుట్ట చూపిస్తాను, పుట్ట చూపిస్తాను, ఆ భయం అమ్మా అదే. ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఒళ్ళు అదరిపోస్తా ఉంది. నా కళ్ళు కనపడకుండా అయిపోయింది, దానివల్ల అది చెప్పాలంటేనే భయంగా ఉంది. నేను చెప్పకూడదనే నేను మా ఇంట్లో ఆయన కూడా పిలిచింది, తెలుసు నాకు చూపించా, భయపడతామ్మా నేను. మళ్ళీ ఏమన్నా కళ్ళు కనపడకుండా పోతే మళ్ళీ ఏం చేయాలి నేను, మళ్ళీ ఊరివే కనపడకుండా అయిపోతాయి. నిజము, వాళ్ళు దేవతలు కదా, చల్లబెట్టినాయంటే మళ్ళీ లే, మళ్ళీ భయంతో పుట్ట వద్దు అని చెప్పిన. వద్దులేమ్మా, మీకు ఇబ్బంది అయితే వద్దు, వద్దు, జాగ్రత్తగా ఉంది కదా, బాగుండదు కదా, అనిపిస్తుంది. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నా? ఇప్పుడు బాగా చేసి చూసుకుంటానమ్మా, మీ పని మీరు చేయండి. నా పని నేను చేసుకుంటానా, బాగుండవు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, ఆ అమ్మకాడి పోయి వచ్చి బాగా కనిపిస్తుంది. ఎక్కడమ్మా ఉంది నల్లగంగమ్మ అంటున్నారు, అప్పటి నుంచి నల్లగంగమ్మ అపక దేవపట్ల కపక్క ఉంది, దేవపట్ల కాపక్క అబ్బాయి కోరలు కళ్ళు ఇచ్చేసినారు, ఇచ్చేసి అప్పుడప్పుడు వెళ్తుంటారా దర్శనానికి? పోతా ఉంటాం.
చూస్తున్నారు కదండి, మీనాక్షమ్మ గారు చెప్పారు పామును చంపడం వల్లే కళ్ళు పోయాయి, మళ్ళీ దేవుని ముక్కోవడం వల్ల నా కళ్ళు తిరిగి వచ్చాయి అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాముల్ని చంపొద్దండి, ఒకవేళ కనిపిస్తే జాగ్రత్తగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేసేయండి. నాగుల చవితి రోజు మనం పుట్టకి పాలు పోయడం, భక్తి శ్రద్ధలతో మనము దేవతని వేడుకుంటుంటాం, అలాంటి నాగుపాముల్ని చంపడం వల్ల శాపాలు వస్తున్నాయి. అది చేసుకొని కాళహస్తికి వెళ్ళి రాహుకేతులు పూజలు చేసుకుంటూ దోషాలు తొలగించుకుంటూ అలాంటి పామును చంపిన తర్వాత మనకు దోషాలు వచ్చి అవి ఇలా మనకు పట్టి పీడుస్తున్నాయని చెప్పి ఆమె మాటల్లో చెప్తున్నారు. ఈ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాముల్ని చూసినప్పుడు స్నేక్ క్యాచర్స్ని పిలవండి, చంపడం ఫస్ట్ ఆపేసేయండి. అది ఏదో మనల్ని చేస్తుందని చెప్పి ఫస్ట్ మొదటగా చేసేస్తుంటాం చంపడం, అది కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేసేయండి.